2009లో వచ్చిన అవతార్ సినిమా సంచలనం సృష్టించింది. డిసెంబర్లో అవతార్ రెండో భాగం విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అవతార్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ మొదట్లో తీసిన సినిమాల నుంచే ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ నటించిన ది టెర్మినేటర్ చిత్రం 1984లో విడుదలై సంచలనం సృష్టించింది. 80ల్లో ఇలాంటి సినిమాను చాలామంది ఊహించలేకపోయారు. ఆ తర్వాత జేమ్స్ కెమెరాన్ తీసిన ఏలియన్స్, ది అబిస్ లాంటి సినిమాలు ప్రేక్షకులను షాక్కు గురిచేశాయి. ముఖ్యంగా ది అబిస్ సినిమాకు ఆయన ఎంచుకున్న ఫీల్డ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వచ్చిన టెర్మినేటర్ 2, జడ్జిమెంట్ డే, ట్రూ లైస్ లాంటి సినిమాలు బాగా ఆడాయి. ఆ తర్వాత టైటానిక్ సినిమా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఆ చిత్రానికి సంబంధించి చాలా వార్తలు బయటకొచ్చాయి. విడుదలయ్యే సమయానికి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా జేమ్స్ కెమెరాన్ ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య కాస్త ఎక్కువ గ్యాపే తీసుకుంటారు. కానీ టైటానిక్ సినిమా విడుదలయ్యాక ఆయన మరీ ఎక్కువగా, అంటే దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకున్నారు. టైటానిక్ 1997లో విడుదలైంది. ఆయన తర్వాతి సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత కెమెరాన్ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆ సినిమానే అవతార్. 2009 డిసెంబర్ 15 నుంచి 18 మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,600 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. 3,670 థియేటర్లలో 3D ఈ సినిమా వేశారు. 160 ఐమాక్స్ థియేటర్లలో రిలీజ్ చేశారు. అవతార్ ప్రపంచవ్యాప్తంగా 2.92 బిలియన్ డాలర్లు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. గాన్ విత్ ద విండ్ తర్వాత అత్యధిక వసూలు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. ఇది హిట్ అయిన తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్, అవతార్ 3 అనే మరో 2 భాగాలు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు మొత్తంగా 4 భాగాలు విడుదల చేస్తామని చెప్పారు. రెండో భాగం ఈ ఏడాది డిసెంబర్ 16, 3వ భాగం 2024 డిసెంబర్ 20, 4వ భాగం 2026 డిసెంబర్ 18 విడుదలవుతాయని భావిస్తున్నారు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రం 2014లోనే విడుదలవుతుందని ఎదురుచూశారు. కానీ నీటి అడుగున నటీనటులతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్లో జరిగిన జాప్యం వల్ల ఇన్నాళ్లకు ఇది విడుదలకు సిద్ధమైంది. దాదాపు 250 మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి సినిమాలోని జాక్, సాలీ, నేతిరీలు తమ పాండోరా గ్రహం కోసం చేసిన పోరాటమే ఈ సినిమాలో కథ కూడా. కానీ ఈ సినిమాలో ఎక్కువ భాగం నీటి అడుగునే జరుగుతుండటం విశేషం. జేమ్స్ కెమెరాన్ తన సినిమాల్లో మొదటి నుంచి ప్రకృతికి, ఆధునిక మానవుడికి మధ్య జరిగే సంఘర్షణను చూపిస్తూ వచ్చారు. దానికి పీక్స్గా అవతార్ రిలీజ్ అయింది. ఇప్పుడు 2వ భాగం ప్రకృతిలో మరో భాగమైన సముద్రానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. శామ్ వర్దింగ్టన్, జో సల్తానా లాంటి మొదటి భాగంలో నటీనటులతో పాటు కేట్ విన్స్లెట్ లాంటి వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మొదటి భాగానికి సంగీతం అందించిన జేమ్స్ హార్నర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తారని అనుకున్నారు. కానీ 2015లో విమాన ప్రమాదంలో ఆయన చనిపోవడంతో సిమ్లోన్ ఫ్రాంక్లిన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉండొచ్చని కథనాలు వస్తున్నాయి.